हाय फ्रेंड्स वेलकम टू रत्न कॉम्पिटेटिव चैनल मन सचिवालय संबंध मैं डाउट्स चाला मंदिर चाला डाउट्स अंटे किंद कामेंट्स रूप में अन्ना मार्की डाउट लेंटे असल पोस्ट पेरिगतायी लेदा ये रैंक वरकु वस्तुंदी एप्पटि पिलुस्तारु वेरिफिकेशन्स की पिलिस्ते कनुक असल निजंगा मेसेजलु वस्तायी रावा फोन चेस्तारा लेदा अन्न चाला मंदिर कूडा चाला डाउट गा किंद पेडुतुन्नारु सो फ्रेंड्स नीन मुंदु चेप्पानु एंदुकंटे उन्नदि उन्नट्टुगा मीकु अंदरिकि अर्थम अवटं कोसम चक्कगा नेनु इन्फर्मेशन समाचारानि सेकरिंचुकोनि मात्रमे चेप्तानु अदे गानि कटिंग्स के अलागा ఆ వేరొక లాగా ఏది కాదు దయచేసి మీరు ఆలోచించండి అలాగే ఒకరు ఇద్దరు ముగ్గురు నెగటివ్ గా పెడతా ఉంటారు గతంలో అయితే మొదటి సచివాలయం సంబంధించి రెగ్యులర్ గా నేను వాళ్ళ గురించి చేస్తానని ఆ గుంటూరు నుంచి సంథింగ్ కొన్ని జిల్లాల నుంచి అయితే గనక ఇద్దరు ముగ్గురు నెగటివ్ గా పెట్టారు కానీ వాళ్ళు ఇప్పుడు చాలా పాజిటివ్ గా చక్కగా రియాక్షన్ అవుతుంది అలాగే మొదటి సచివాలయ అభ్యర్థులు కూడా ఉన్నారు చాలా మంది చాలా బాధపడుతున్నారు వాళ్ళ గురించి ఎప్పటి నుంచో నేను ప్రభుత్వానికి నాకు తెలిసినంత వరకు వాళ్ళ గురించి కూడా నేను వీడియోస్ చేస్తూనే ఉన్నాను ఓకే ఇప్పుడు ఇది ఎందుకు చెప్తున్నానంటే అర్థం చేసుకోండి రెండోది ఫ్రెండ్స్ మీరు నాకు చేసే సహాయం ఒకే ఒక్కటి మీరు ఈ వీడియోను లైక్ చేసి అందరికి షేర్ చేయండి 10 మందికి తెలియాలి ఫస్ట్ అందరికి మనకు తెలియాలి రెండోది కొత్తగా ఎవరైనా చూస్తే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయండి మీకు ఫ్యూచర్ లో మంచి అభిప్రాయము ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసినందుకు సబ్జెక్ట్ తెలుస్తది ఎనాలసిస్ తెలుస్తది ప్రతి సబ్జెక్ట్ లో లోతైన పదాలు మీకు చక్కగా తెలుస్తాయి ఏ ఫ్యాకల్టీ గాని మీకు ఏ డైరెక్టర్ గాని చెప్పలేని విధంగా ప్రతి పాయింట్ టు పాయింట్ చెప్తా ఉంటాను అన్ని చెప్తాను సో ఆ మన పాయింట్ వచ్చేదండి ఇక్కడ ఇప్పుడు చాలా మందికి ఉన్నటువంటిది ఏంటంటే అనా మేము ఆ ఒక సర్వీస్ లేదంటే ఏదో అవుట్ సోర్సింగ్ ఏదో ఒక అవుట్ సోర్సింగ్ లోను మేము గత 2 సంవత్సరాలు గుర్తుపెట్టుకోండి 2 సంవత్సరాలు చేశాం 3 సంవత్సరాలు చేశాం లేదా ఒక 9 నెలలే చేశాము 6 నెలలే ఒక జాబ్ చేశాము అవుట్ సోర్సింగ్ జాబ్ చేశాం ప్రభుత్వం అయితే గనక ఇన్ సర్వీస్ సర్టిఫికెట్ గాని మీరు అవుట్ సోర్సింగ్ గాని జాబ్ చేస్తే మీరు ఏ డిపార్ట్మెంట్ లో చేస్తే ఆ డిపార్ట్మెంట్ కు సంబంధించి లేదా మీకు ఇన్ సర్వీస్ సర్టిఫికెట్ ఉంది గనుక దాన్ని మీరు అప్లోడ్ చేయండి మీకు తగినటువంటి వెయిటేజ్ ఇస్తామని చెప్పింది ప్రభుత్వం అయితే చాలా స్పష్టంగా క్లారిటీగా చెప్పింది కొంతమందికి అయితే గనక ఉన్నటువంటి వారు వారు ఏంటంటే మేము ఇన్ని సంవత్సరాలు చేశాం 5 సంవత్సరాలు చేశాం 2 ఆఫీసులో చేశాము మాకు 2 అవుట్ సోర్సింగ్ జాబ్ల్లో మేము చేశాం ఒక దాంట్లో చేసి వేరొక దాంట్లోకి వెళ్ళాము సో దాంట్లో నుంచి దీనికి సో మీరు చేసినటువంటిది ఒక డిపార్ట్మెంట్ లో 2 సంవత్సరాలు ఇంకో డిపార్ట్మెంట్ లోనేమో 3 సంవత్సరాలు చేశారు అనుకోండి సో ఎక్కువగా దేని చేశారు 2 ఇవరు ఒకటి ఏదో ఒకటి 3 సంవత్సరాలు చేశారు కాబట్టి ఒక సంవత్సరానికి 6 నెలలకి 1.5 మార్క్స్ 6 నెలలకి అలాగే ఒక సంవత్సరానికి మీకు 3 మార్కులు 5 సంవత్సరాలకి ఇక్కడ 15 మార్కులు వస్తాయి అంటే సంవత్సరానికి 3 మార్కులు కలుపుతది ప్రభుత్వం సో ఇప్పుడు 2 సంవత్సరాలకి 6 మార్కులు ఇంకొక విచిత్రం ఏంటంటే అసలు ఈ ర్యాంకులు వచ్చేని అర్థమవుతుందిగా సో ఫ్రెండ్స్ మీరు ఈ వీడియోని మీ పూర్తి స్థాయిగా మీరు వింటేనే మీకు అర్థమవుతుంది లేకపోతే అర్థం కాదు చాలా మంది ఏదో 2 నిమిషాలు 3 నిమిషాలు చూసి ఆ డౌట్స్ గురించి ఫోన్ చేస్తున్నారు కింద పెడుతున్నారు వినండి ఫస్ట్ చక్కగా అర్థమవుతుంది ఇక్కడ ఆ అన్న మాకు ఈ ర్యాంక్ వచ్చింది ఏదైనా ఒక ర్యాంక్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ మనం చూస్తే అసలు మనం రాసింది 150 మార్కులు కదా 150 మార్కులు టోటల్ గా నెగటివ్ ఉన్నది కాబట్టి ఏదో ఒక 90 మార్కులు అటెంప్ట్ చేశాం కొద్ది కొద్దిగా తప్పులు వచ్చినాయి ఎన్ని తప్పులు వచ్చినాయి తర్వాత సో 90 మార్కులకి అయితే అటెంప్ట్ చేస్తే ఏదో రఫ్ గా ఒక 60 మార్కులు వచ్చాయి అనుకోండి 60 మార్కులు వచ్చినాయి ఫైనల్ కి చూసేటప్పటికి మనకి ఎన్ని అవుతున్నాయి ఫైనల్ కీలోను దాదాపుగా ఒక 30 మార్కులు లేదంటే సంథింగ్ ఒక 20 మార్కులు ఫైనల్ కీలో అవుతున్నాయి ఫైనల్ కీలో 20 మార్కులు అవుతున్నాయి ఇప్పుడు 20 మార్కులు అయిన తర్వాత నీకు సర్వీస్ సర్టిఫికెట్ ఉంది ఎక్కడో ఏదో ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఏఎన్ఎంఓ గుర్తుపెట్టుకో ఏఎన్ఎంఓ లేదంటే ఫిషరీస్ ఏది ఫిషరీస్ ఈ ఫిషరీస్ కానీ హెల్త్ అసిస్టెంట్ కానీ వాటిలో నువ్వు చేస్తున్నావు అంతకుముందు చేసావు ఒక 2 సంవత్సరాలు చేసావు
సో చేసా కనుక ఇప్పుడు ఏం చేస్తుందంటే ఇక్కడ ఏఎన్ఎం కానీ దీంట్లో అనదర్ ఏ డిపార్ట్మెంట్ నువ్వు చేసినా ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్ నువ్వు పెట్టు. ఇప్పుడు 2 సంవత్సరాలకు ఎంత అన్నాము? 6 మార్కులు. 6 మార్కులు కలిపి దీంట్లో చూపించడా లేదా అన్నది మీ ప్రధానమైన డౌట్. అంటే వెయిటేజ్ ఇస్తామని ప్రభుత్వం చెప్పింది కలిపిందా లేదా? నేను చెప్తున్నా కేటగిరీ 1కి కలపల, రెండోది కేటగిరీ 2 కానీ కేటగిరీ 3 కానీ. అంటే ఇక్కడ ఏ డిపార్ట్మెంట్లకి అయితే కలుపుతున్నారో చూడండి. ఏ డిపార్ట్మెంట్లు కలుపుతున్నారంటే ఏఎన్ఎంలు చేస్తే, ఏఎన్ఎంలో అవుట్ సోర్సింగ్ గా చేసినట్లయితే కనుక ఆ డిపార్ట్మెంట్ ఖచ్చితంగా ఏఎన్ఎంలకి కలుపుతున్నారు, 100% కలుపుతున్నారు. ఫిషరీస్కి అయితే 100% కూడా కలుపుతున్నారు. ఎందుకంటే ఆ డిపార్ట్మెంట్లో ఆల్రెడీ నేను ఫిషరీస్లో చేస్తే, ఇప్పుడు నేను ఎగ్జామ్ రాసి ఫిషరీస్కి నేను సెలెక్ట్ అయ్యాను. సో నేను ఒక 3 సంవత్సరాలు 2 సంవత్సరాలు చేస్తే వెయిటేజీ డైరెక్ట్గా కలిపేసి చూపిస్తున్నారు. అంటే ఏఎన్ఎంలకి ఫిషరీలకి సంబంధించినటువంటిది, అంటే పంచాయతీ సెక్రటరీ నువ్వు ఎక్కడ చేసావు కలపడానికి? నువ్వు లేదు, గతం నుంచి ఉన్నాయి. ఎప్పుడు? దాదాపుగా 1998 కానీ అప్పుడు వెయిటేజ్ ఉన్నటువంటి తీశారు, అవి కూడా తీశారు. కానీ వీటిలో చూపించలేదు, వాటిని ఎక్కడ కూడా చూపించలేదు. పంచాయతీ సెక్రటరీకి లేదు, వెల్ఫేర్ అసిస్టెంట్కి కలిపారా? మీకు ఏదని పెడతారు? సర్వీస్ సర్టిఫికెట్ దేనికని పెడతారు? సో కేటగిరీ 1కి అయితే కనుక సర్వీస్ సర్టిఫికెట్ మీరు ఏది కలిపినా కానీ ఒకడు కూడా కలపడానికి ఛాన్స్ లేదు. మెడికల్ డిపార్ట్మెంట్కి, ఫిషరీస్కి సంబంధించి అగ్రికల్చర్ ఇంకొకటి ఉంది, ఏది? అగ్రికల్చర్. సో అగ్రికల్చర్లో కూడా కొంతమంది అవుట్ సోర్సింగ్ చేసిన వాళ్ళు, వాళ్ళకి ఎన్పిఓ సర్టిఫికెట్స్ ఉంటాయి, అగ్రికల్చర్ అని, హార్టికల్చర్ అని, అలాంటి వాళ్ళకైతే ఖచ్చితంగా వెయిటేజ్ అనేది ఇవ్వటం జరిగింది. సో వాళ్ళకైతే కనుక స్పష్టంగాను చాలా క్లియర్గా కలిపారు. మిగిలినటువంటి ఎవరికైనా మీ కంప్యూటర్ సర్టిఫికేట్ ఉన్నా, ఎక్కడైనా చేసినా, మీరు పెట్టినా కానీ కలపడం అసలు సమస్య లేదు. అందులో అయితే కనుక కలిపే ప్రసక్తే కనపడలేదు ఇంతవరకు కూడా. సో ఈ డిపార్ట్మెంట్కి, ఏఎన్ఎంకి, ఫిషరీస్కి, అగ్రికల్చర్కి, హార్టికల్చర్లకి అయితే కనుక ఖచ్చితంగా కలుపుతున్నారు వెయిటేజీ. ఓకే, అది చాలా మందికి ఉంది, నాకు ఫోన్ చేసి అడుగుతున్నారు కలపలేదని. సో రెండోదిగా నెక్స్ట్ వీడియోలో అయితే కనుక మీకు మార్కులు తగ్గినాయి, ఏది దేనిలోను? మాకన్నా మాకైతే మార్కులు చాలా తగ్గినాయి, ఫైనల్ కీలు అయితే కనుక 50-60 వచ్చినాయి. ఇప్పుడేమో మార్కులు రిజల్ట్లో తగ్గినాయి, మాకు మార్గం ఏంటి, పరిష్కారం ఏంటి? చాలామంది అప్లోడ్ చేయమని కూడా చెప్పాం, అప్లోడ్ చేయమన్నాను చాలామంది చేశారు. నేను దాని గురించి కూడా వివరాలను సేకరించి మీకు తెలియజేస్తాను. ఓకేనా? సో ఫ్రెండ్స్, వెయిటేజ్ గురించి మీకు అర్థమైందని నేను ఆశిస్తున్నా. ఒకవేళ అర్థం కాకపోతే వీడియో 1-2 సార్లు చూడండి, తప్పే లేదు. అందులోకి మన సబ్జెక్ట్ను 1-2 సార్లు చదువుతాము, పెద్దవాళ్ళు చెప్పినప్పుడు 1-2 సార్లు వింటాము, అమ్మ చెప్పినప్పుడు, నాన్న చెప్పినప్పుడు వినకపోతే 1-2 సార్లు అడుగుతాం. సో 1-2 సార్లు పర్సన్ అయితే కనపడలేదు కాబట్టి వీడియో ఉంటుంది కాబట్టి 2 సార్లు వినండి, మీకు అర్థమవుతుంది. ఏ డిపార్ట్మెంట్లు ఏ శాఖలకు అయితే ఇస్తున్నారు, ఏ శాఖలకు ఇవ్వట్లేదు, ఏ కేటగిరీ కలుపుతున్నారు, ఏ కేటగిరీ కలపట్లేదు, ఇదే మీకు ఫైనల్. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్.